యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు సత్యాగ్రహ దీక్ష కొనసాగుతున్నాయి. అకాల వర్షాలతో, రాళ్ల వానతో పంట పొలాలు కానీ, అన్నీ కూడా కూరగాయలు కావచ్చు, లేకుంటే పండ్ల తోటలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ప్రతీది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోనే సుమారు 14,000 ఎకరాలకు పంట నష్టం జరిగింది అనేది మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి పంటను చూస్తూ రాసుకొచ్చినటువంటి రిపోర్టు మా దగ్గర ఉందనేది ఇంతకుముందు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం తరపున యావత్తు కామారెడ్డి జిల్లాలో కలిసే 14,000 ఎకరాలు నష్టమైందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలో జరిగితే మిగతా బాన్సువాడ, జుక్కలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంకెంత పంట నష్టం పోయిందనేది ఒకసారి ఆలోచించాలి. యావత్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి 10,000 రూపాయలు ప్రకటించినాం, కానీ కోడ్ ఉందని చెప్తున్నారు. నేచురల్ కలామిటీకి కోడ్ అడ్డం రాదు. అత్యవసర పరిస్థితుల్లో రైతు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడు. ఇవాళ అకాల వర్షాల వల్ల, ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇవాళ రైతు రోడ్డున పడ్డాడు. పంట కనీసము 10% కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకుండా 100% నష్టపోయినటువంటి రైతుకు 25,000 రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ రైతు సత్యాగ్రహం కింద ఇవాళ ప్రతి దగ్గర రైతులకు మద్దతు ఇస్తూ సత్యాగ్రహం దీక్ష కొనసాగుతుంది. కానీ రైతులకు నష్టపోయి 20 రోజులు అయిపోయినా ఇప్పటివరకు కనీసం దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అధికారులు కోడ్ అంటారు, రాజకీయ నాయకులు కోడ్ అంటారు. ఎలక్షన్ కోడ్కి, నేచురల్ కలామిటీకి సంబంధమే లేదు. ఇవాళ మీరు ఇవ్వాల్సినటువంటి మద్దతు ఇవ్వాల్సినటువంటి రైతుకు కనీసము మీరు వచ్చి ఊరట కలిగించే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ఏదైతే ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారో, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నా, నేను స్వయంగా ఎమ్మెల్యేగా నేను మొత్తం తిరిగి వచ్చినాను. నేను చూసినటువంటి ఈ కామారెడ్డి నియోజకవర్గంలోని పరిస్థితి అది. అలాగే ఇవాళ రైతులకు 6 గ్యారంటీల స్కీమ్లు అని చెప్పి ప్రజల నుంచి ఓట్లేపించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు చేసినటువంటి ఒక మహాలక్ష్మి అని చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చారు తప్ప మిగతా ఏమి చేసింది లేదు. ఇవాళ కరెంటు ఫ్రీ అన్నారు, ఇంకా లైన్ బట్టి మా మీటర్ అని ప్రజలు తిరిగే పరిస్థితి ఉన్నది. గృహలక్ష్మి అయితే దిక్కే లేదు. ఇవ్వాల్సినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో అమ్మాయికి ఇవ్వాల్సిన 18,000 దిక్కులేదు. అవన్నీ పక్కన పెడితే రైతు, అన్నం పెట్టే రైతు, ఇలా రైతు లేకపోతే రాజ్యం లేదంటారు, రైతే వెన్నుముక అంటారు. రైతు గురించి ప్రతి కద్దరు బట్టలు వేసిన వాళ్ళు రైతు గురించి గొప్పగా చెప్తారు, కానీ రైతుకు నష్టం వస్తే ఏ ఒక్క కద్దరు బట్టల వాళ్ళు కానీ, ఏ ఒక్క అధికారి పాయింట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు కానీ వచ్చి మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప కొత్తగా మనం చేస్తున్నది ఏంది అనేది ఇప్పటి ప్రభుత్వం చూసేది లేదు. లేని స్కీములు చెప్పి ఓట్ల కోసం రాజకీయం చేసి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతటి దుస్థితిలో ఉందో ఒక్కసారి దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం. అంతకన్నా 2 ఆకులు ఎక్క చదివినట్టు ఇంకా లేని అని చెప్తూ పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొత్త స్కీములు కనీసం ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వలేని దుస్థితిలో ఆర్థిక వ్యవస్థలో ఉండి మొన్న 31వ తారీఖు నాడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్లు కానీ, ఎంప్లాయీస్కి ఎవరికైతే ఇవ్వాల్సిన హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, టీఏడిఎల్ కానీ ఏవైతే ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇవ్వలేని పరిస్థితిలో సెక్రటరేట్ ఉద్యోగులు ఉన్నారు. సెక్రటరేట్ ఉద్యోగులు కనీసము కౌంటర్ ముందట ఒక 1,000 మంది ఆడ నిలబడి లైన్లో ఉన్నారు. ఇది దుస్థితి 31వ తారీఖు నాడు. ఎక్కడ కూడా ఎవరికి జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి. రైతుకు ఇవాళ రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, కౌలు రైతులది లేదు, క్వింటాలు భరోసా లేదు. ఏదైతే మాట్లాడారో కనీసం అకాల వర్షాల వల్ల జరిగిన నష్టానికి 10,000 అని చెప్పిన ఆ మాట కూడా కనీసం నిలబెట్టుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. తీరా ఇప్పుడు మాట్లాడతారు, ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము, ఏదంటే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటారు. అన్న, నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ఏదైనా సరే ముందు వెనుక చూసి మాట్లాడాలా? గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు ద్రోహం చేస్తే ఎలాంటి పరిస్థితి వచ్చింది? మరి మేము కూడా అలా చేస్తే మా పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వంగా ఉండాలి, కానీ సొంత పక్షంగా తనే లాభపడేటట్టు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రమే బాగుపడే పనులు చేస్తున్నారు తప్ప ఏమి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహం దీక్ష ఏదైతే చేపట్టిందో యావత్ తెలంగాణలో,
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేశాం. ఇప్పటి వరకు మా ఎంపీ బీబీ పాటిల్ గారు చెప్పినట్టు, మా ఎక్స్ఎమ్మెల్యే సీనియర్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు అన్నతర గారు చెప్పినట్టు, ప్రజలను మోసం చేస్తూ ఎన్ని రోజులు మీరు పబ్బం గడుపుతారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి నేచురల్ కలామిటీలో జరిగిన తప్పిదం వల్ల జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం తొందరగా బాధ్యత వహించి భారతీయ జనతా పార్టీ నుంచి ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.